పాడెద ఓ మధుర గీతం క్రిస్టియన్ మ్యూజికల్ ఆల్బంను షెకినా ఫౌండేషన్ హైదరాబాద్లో విడుదల చేసింది. ఎమ్మెల్యే క్రిస్టియానా లాజరస్, పలువురు క్రైస్తవ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంతొమ్మిది వందల 92వ సంవత్సరం నుంచి వికలాంగులు, అనాథ బాలికలకు విద్య, శిక్షణ, పునరావాసం అందించడంలో ఉన్నామని షెకీనా ఫౌండేషన్ అధ్యకులు సిహెచ్ ఇషాకర్ చెప్పారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని వికలాంగులు, అనాథ బాలుల సహాయార్థం పాడెద ఓ మధుర గీతం క్రైస్తవ ఆల్బమ్ ను రిలీజ్ చేసినట్లు ఇషాకర్ చెప్పారు. ప్రోగ్రామ్స్ చేయడానికి మేము ప్లాన్ చేశాం. దాంట్లో భాగంగా టు మార్క్ ది 2 డెకేడ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ డెడికేషన్ టువర్డ్స్ ద సొసైటీ, వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ది పాడెద ఓ మధుర గీతం అనే మ్యూజిక్ ఆల్బమ్ టు మార్క్ ద ఈవెంట్. కాబట్టి ఈ ముఖ్యంగా రెండు సందర్భాలు, ఒకటేమో 20 సంవత్సరాల సర్వీస్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఇంకొకటి ఏంటంటే ఈస్టర్, గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ ఫెస్టివల్స్ వస్తున్నాయి. నెక్స్ట్ మంత్ ఏప్రిల్ ఆరవ తారీఖున గుడ్ ఫ్రైడే, 8వ తారీఖున ఈస్టర్ పండుగ. క్రైస్తవులందరూ చాలా పవిత్రంగా భావించే ఈ రోజుల్లో, గత ప్యాషన్ మంత్ అంటారు, ఈ మంత్ అంతా కూడా చాలా పవిత్రంగా ఆచరిస్తారు. ఈ సందర్భంలో, ఈ రోజుల్లో మా ఆల్బమ్ని మేము రిలీజ్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. 8 పాటలు కలిగిన ఈ ఆల్బమ్ కు క్రైస్తవ సంగీత దర్శకులు డాక్టర్ పి జేడి కుమార్ అందించారు. ఫిలిప్ సునీల్, నిసి జాన్, రేవతి, సుధా, సునైన గానం చేశారు. దేవుని పాటలకి మంచి రచనలు చేకూర్చి మరి వాటికి అనేక మంది వారి స్వరకల్పన చేయించి నవద్వార సంగీతము సంపూర్తింపడి మరి ఆ రికార్డింగ్ డేస్ అన్ని 3-4 డేస్ కూడా తను పర్సనల్ కూర్చొని మరి అక్క పన్నంతా పర్యవేక్షించి మరి మాకు కావాల్సిన సలహాలు ఇస్తూ ఈ యొక్క ఆల్బమ్ని మంచిగా రూపుదిద్దడానికి వారు చేసిన కృషికై వారిని అప్రిషియేట్ చేస్తున్నాను. మరి వికలాంగుల కోసం వారు చేసిన సేవను మరి నేను చాలా జరుగుదును. మరి తమ్ముడు తను ఉన్న పరిస్థితిని బట్టి కూడా ఏమాత్రం వెనకని వేయకుండా మరి అనేక సార్లు చెప్పినట్టుగా ఒక కొవ్వొత్తి ఇంకో వేరే కొవ్వొత్తి వెలిగించినట్టుగా అనేక మందికి జీవితాలను మరి ఆయన వెలుగులోకి తీసుకొస్తూ అనేక మందికి మాదిరికరంగా ఉంటూ మరి ఎంతో గొప్పవారు చేయలేని పనిని తను చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.